వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అసలు అన్నిటికంటే ముఖ్యంగా మేమంతా ఇంత ఆనందంగా ఉండడానికి కారణం మా మొహాల మీద చిరునవ్వులు ఉండడానికి కారణం ప్రేక్షకులు అంతమంది ప్రేక్షకులు అలా థియేటర్లకి తరలి రావడం మా అందరికీ ఎంతో ఆనందం అనిపించింది అదొక అంటే ఎమోషనల్ మూమెంట్ మాకు ఫస్ట్ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నిన్న మార్నింగ్ షో చూసాం ఎంతోమంది హీరోల సినిమాలు నేను అదే థియేటర్లో చూశాను అండ్ నా మొదటి సినిమా మొదటి షో అక్కడ చూడడం నాకు చాలా మోస్ట్ మెమరబుల్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్ అది అండ్ అక్కడ మార్నింగ్ షో నుంచి మొదలైంది ప్రతి చోట ప్రతి ఏరియాల నుంచి అందరూ ఫోన్లు చేసి చాలా బాగుంది సినిమా మా అందరికీ చాలా బాగా నచ్చింది అని అనడం ఆ మాటలు వినడం చాలా ఆనందంగా అనిపించింది అంటే ఇంతమందికి ఆ సంతోషాన్ని ఇచ్చిన ఆ ప్రేక్షకులు అరే మనవాడి సినిమారా చూద్దాం ఎలా ఉందో చూద్దాం కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసి వద్దాం అని ఇంటిలిపాది కదిలి వచ్చారు థియేటర్లకి మెయిన్ సిటీసే కాదు ప్రతి చోట ఆంధ్ర తెలంగాణ అండ్ అలాగే యుఎస్ఏలో ఆస్ట్రేలియాలో ప్రతి చోటన మాకు చాలా సపోర్ట్ చేశారు అంటే వచ్చిన సినిమా మంచి సినిమా వచ్చింది అని అంతమంది పెద్ద మనసు చేసి అంటే ఒక స్మాల్ ఫిలింకి ఒక బిగ్ రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అండ్ అందులోనూ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు మహిళలు అంతమంది తరలి వచ్చారు సో ఆడవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అంటే నా అత్తలకి పిన్నలకి అమ్మలకి అక్కలకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఈ సినిమాని ఇంతగా జనాల్లోకి తీసుకెళ్ళినందుకు ఐఎమ్ వెరీ వెరీ ఓవర్వర్మ్డ్ బికాస్ ఒక క్రౌడ్ ఫండెడ్ సినిమా అయ్యుండి ఇంత సినిమాలతో ఇప్పుడు రైట్ నౌ పోటీ చేసినా సరే ఇట్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ ఓపెనింగ్స్ అనుకోవాలి నిన్న ప్రీమియర్ రెస్పాన్స్ అప్పుడే మేము అనుకున్నాం దిస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ అని అండ్ మార్నింగ్ షో అండ్ దెన్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ కన్నా చాలా పికప్ అయింది అండ్ రైట్ నా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈవినింగ్ ఈజ్ బీయింగ్ రియలీ బెటర్ దెన్ ఆఫ్టర్నూన్ అని సో ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్ రేపు సాటర్డే ఇంకా సండే కూడా థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇట్స్ ఆల్ బికాస్ నేను పర్సనలీ అంటే రెండు థియేటర్స్కి వెళ్ళి పొద్దున్న మధ్యాహ్నం నాకేమనిపించిందంటే నేను ఓన్లీ యంగ్స్టర్స్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను బట్ వెరీ స్ట్రేంజ్ అండ్ షాకింగ్ చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు వాళ్ళకి ఎక్కువ నచ్చింది సో ఐ థింక్ అది వన్ ఆఫ్ ద ప్లేస్ వేర్ వీ హిట్ ద ఆడియన్స్ పల్స్ బికాజ్ అంటే అందరూ అనేసరికి మేబీ ది రొమాంటిక్ ఫిలిం బోల్డ్ అనేసరికి మేబీ యంగ్స్టర్స్కి మాత్రమే అలా కేటగరైజ్ అయిపోతుంది అనుకున్నాం బట్ అలా అవ్వకుండా అందరి ఆడియన్స్లో సెకండ్ హాఫ్ ఎస్పెషలీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మోస్ట్లీ ఫ్యామిలీ పీపుల్కి సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మేబీ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఓవర్వర్మింగ్ ఎక్స్పీరియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళందరికీ మేము చేసిన సినిమా చాలా నచ్చి ఇంకా దాని గురించి వాళ్ళు నలుగురికి చెప్పి మాతో దే సీ మీ లైక్ దే సీ అస్ సో బిగ్ నౌ సో థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సాటర్డే సండే